ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో దుర్గి మండల విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడు కోటా యహాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మాచర్ల నియోజకవర్గ అధ్యక్షులు విద్యాధరిని మురళి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు చెవ్వా బాలస్వామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గాడిపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గౌరవం అయితే ఉండదు కానీ తమిళనాడులో ఎందుకంటే మన భార్యాపిల్లలతో ఇంట్లో ఇబ్బందులు చాలా మంది తెలియవు. బయట తిరిగేటప్పుడు మాత్రం వాడికి ఇంటికి వెళ్ళిపోతు ఉండాలప్పుడు కూడా యూనియన్ పరంగా యూనియన్ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ కుటుంబాల దాకా అదేవిధంగా అంతకుముందు చనిపోయినటువంటి విలేకరులకి సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన సీఎం ఐదు సీట్కి చంద్రబాబు నాయుడు కలవడం ద్వారా వెంటనే స్పందించి పంపించడం జరిగింది. అది ఎక్కడ సాధ్యమైంది? ఈయన ఉండబట్టి ఈయన అందరూ కలిసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కలిసి ఇద్దరికి ఎందుకు అప్ చేస్తున్నారు అధ్యక్ష కార్యదర్శిగా వాళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీని జిల్లా కమిటీని కలుపుకొని 10 రూపాయలు మన ఏదన్నా అధ్యక్ష అనుకోకుండా పొరపాటు జరిగింది ఇబ్బంది పడ్డప్పుడు కుటుంబానికి ఇప్పించగలిగింది. ఏపీడబ్ల్యూజే దుర్గి మండల కమిటీ సందేశం కూడా చెప్పి తర్వాత సందేశం సరే మనంతా కూడా ఐక్యంగా మన సమస్యల మీద పనిచేయాలని తర్వాత ఏనేనగా ఉంటేనే ఈ సమస్యలు మనం పరిష్కరించుకుంటాం కాబట్టి మన దుర్గి మండలి తరఫున కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. దాని తరఫున కమిటీకి గౌరవ అధ్యక్షులుగా కద్దిపర్తి శ్రీనివాసరావు గారు ఆమోదించి అధ్యక్షులుగా కాలమూలి గారు ఆనంద ప్రభ, ప్రధాన కార్యదర్శి కొవ్వూరు శ్రీనివాసరావు నందవర్ మీసు, ట్రెజరర్గా షేక్ జానీ భాషా వార్త, వైస్ ప్రెసిడెంట్గా కె వెంకటేశ్వరుడు శ్రీనివాస్ సుశాలంద్ర, తర్వాత జాయింట్ సెక్రటరీగా బెచ్చా సత్యనారాయణ సూర్య, ఎడ్యుకేటివ్ మెంబర్స్గా డి బ్రహ్మ ఆంధ్రభూమి, కె యోహాన్ పల్నా టీవీ, ఎం ఏడుకొండలు సాక్షి, కె లక్ష్మీనారాయణ బీటీవీ, కేశవ్ వైటీవీ, వి బాబు అనిత, హరిబాబు మనం ఈ పత్రికల్లో పనిచేస్తున్నటువంటి మన విలేకరులంతా చూసి ఉన్నటువంటి కొంచెం ఇబ్బంది కలిగిందన్నమాట. నియోజకవర్గ హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి ఆయా పత్రికా విలేకరులకు సంబంధించి వాళ్ళ కింద పనిచేసేటువంటి మండలిస్తారు పనిచేసే రిపోర్ట్ ఉన్నారా మంత్రి పెట్టడం ఇది జరుగుతుంది. ఏదేమైనా అందరం ఏమిటో వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ ఇమేజ్ సొంతంగా నలుగురితోనో ఎదుగురితో ఉన్న మా ఇమేజ్ వాళ్ళు పెంచుకోవడం కోసమే ఉన్న తప్పితే వారిని అనేక పర్యాలు కరెక్ట్గా ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇందులో ఏ విధంగా అయితే అందరూ కలిసి కూర్చున్నా అక్కడ కూడా కూర్చోవాలి కోరుకుంటామని జరుగుతుంది. ఎందుకంటే జిల్లా మీటింగ్ అందరూ ఏమిటో తెలియకపోయింది. 4-5 యూనియన్ ఉన్నప్పుడు ఫారం ఉండాలి లేకుంటే ఇంకోటి ఉండకుండా ఎవరు దేనికి వెళ్ళాలి ఇదో సంతోషం హిమాచల్ నిలబడి ఆ విధమైనటువంటి బలమైనటువంటి వాతావరణం మార్చల్లో ఉండబట్టే మార్చల్లో వస్తే అక్కడ జిల్లాలో గుర్తింపు మార్చల్లో మద్దతు ఇస్తే మేము గెలుస్తాము. ఒకవేళ ఎలక్షన్ అయినా మనం ఒకరికి మద్దతు ఇచ్చామంటే ఆటోమేటిక్ వాళ్ళని నేను చేస్తున్నాం. ఆ యొక్క ఇది ఆయన చెప్తున్నట్టు మనం అందరూ తెలుసుకుంటాం. సమస్యలు వస్తూ ఉంటాయి మీడియాలో.
నిత్యం ఎదురవుతూ ఉంది. ఎదురైనప్పుడు వాళ్ళు నన్నుగారు కదా సాక్షిని కదా అన్నది, లేదు నన్నుగారు కదా దోత్రిని కదా అన్నది అని చెప్పి అనుకుంటే పడిపోవాలి. ఎందుకంటే ఒకటి రెండు సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఈనాడు రిపోర్ట్ చెన్నారెడ్డి పక్షంలో మాజీ ఎమ్మెల్యే ఒక పక్షంలో ఆనాటి ఇది ఈటీవీ రిపోర్ట్ ఈనాడు మేమందరం కలిసి పైకి ఎక్కి ఆ బ్యాలెన్స్ వేసి ఫోటో దిగి వస్తుంటే ఎదురలేదు. మేమందరం చెప్తాం చెప్తా ఉంటే ఇక్కడే విలేకరుల పట్టణానికి వచ్చినట్టు కూతురు మాట్లాడుతుంటే మేమందరం అదే నిమిషంలో పక్కకి వెళ్ళి నిర్ణయం తీసుకుంటాం. ఏంటంటే వదిలిపెట్టడానికి వెళ్ళదు. ఇలా ఈనాడు రిపోర్ట్ జరిగింది, ఎక్కువ జరుగుతుంది, వదిలిపెట్టడానికి వెళ్ళదు. ఎందుకంటే నెక్స్ట్ డే మొత్తం టోటల్ మీడియాతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి విలేకరులతో కలిసి పత్రికా విలేకరులు అవమానించినటువంటి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి డౌన్ టౌన్ లక్ష్మారెడ్డి అని రోడ్ ఎక్కడం ద్వారా రెండోసారి ఇంకా రిపీట్ కాలే ఆయన దగ్గర. ఆయన వేరే వల్గర్ లాంగ్వేజ్ వేరే ఒక పార్టీ వాళ్ళ మీద అధికారుల మీద వాడినప్పటికీ ఆ దెబ్బతో విలేకరుల మీద వాడటం మానుకో. ఎందుకంటే మన శక్తిని రోడ్డెక్కుతామంటే మనం ఒక్కొక్కరు పరిగెత్తుతాము. మనకున్నటువంటి మిత్ర బృందాన్ని కానీ మనం తిరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ని కానీ లేకుంటే మన బంధువులు కానీ అలా మనం పిలిచే అన్ని ప్రజా సంఘాలు మనం సాగి. ఎందుకంటే మనం వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలు కవర్ చేయటం, వాళ్ళ ఇమేజ్ని పెంచడం, వాళ్ళు తీసుకొచ్చేటువంటి సమస్యని చేస్తాం కాబట్టి భవిష్యత్తులో వాస్తవం మరి ఇక్కడ దుర్గిలో ఇంటికి ఎలా ఉంది కొత్తగా ఎన్నిక కాబోయేటువంటి అధ్యక్షులు నిత్యం విలేకరులకు సమస్య. ఎందుకంటే మనకి గౌరవం అయితే ఉంటుంది కానీ తమిళనాడులో ఇంటికెళ్తే మన భార్యాపిల్లలతో ఇంట్లో ఇబ్బందులు చాలా మంది తెలియవు. బయట తిరిగేటప్పుడు మాత్రం వారికి ఎన్టీవీ రిపోర్ట్ ఇవ్వాలప్పుడు కూడా యూనియన్ పరంగా యూనియన్ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ కుటుంబాల దాకా అదేవిధంగా అంతకుముందు చనిపోయినటువంటి విలేకరులకి సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన సీఎం ఐదు సీట్కి చంద్రబాబు నాయుడు కలవడం ద్వారా వెంటనే స్పందించి పంపించడం జరిగింది.